తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ మంచినీళ్ళ పండుగ సందర్భంగా ఈ రోజు పెద్ద వంకరం మండలం కేంద్రంలో ఉన్న మిషన్ భగీరథ ట్యాంకులను పెద్దవంగరం గ్రామ సర్పంచ్ లక్ష్మీ రామచంద్ర శర్మ శుభ్రపరిచి పూజలు నిర్వహించారు ఆ తర్వాత వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గ్రామీణ అభివృద్ధి మరియు ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి కౌరనీలైన ఎర్రబెల్లి దయాకరావు ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామాల్లో ఇంటింటికి నల్లాల ద్వారా ఉచితంగా సురక్షితమైన మంచినీటిని సరఫరా చేస్తున్న తీరును మరియు నీటి ఎద్దడిని ఎదుర్కొనడానికి పరిష్కరించిన విధానాలను వివరించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సిరి శ్రీనివాస్ గ్రామ ఉప సర్పంచ్ శ్రీరామ్ మిషన్ భగీరథ ఏఈ పాషా గ్రామ సెక్రటరీ వెంకన్న గ్రామ పార్టీ అధ్యక్షులు బోనగిరి లింగమూర్తి మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు చిలుక భిక్షపతి మరియు గ్రామ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు